ఈ విధంగా నాలుగు సాధనలు చెప్పి ఇప్పుడు ఈ రాజయోగం అంత బోధించిన తర్వాత సద్గుణములు చూడండి, 26 సద్గుణములు చెప్తారండి. ఇవే పుష్పాలు. భగవంతునికి మనం పూజ చేస్తున్నప్పుడు సామాన్య పుష్పాలతో చేస్తున్నాం, మంచిదే, కానీ చాలదు. డోంట్ బి సాటిస్ఫైడ్. అది ఎవరు తయారు చేశారు చెప్పండి? భగవంతుడు తయారు చేశాడు ఈ పుష్పాలు. చామంతి పువ్వు, మల్లెపువ్వు, గులాబీ పువ్వు, ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టి చేసినారండి. మనమంతా నిద్రపోతుంటే భగవానుడు నిద్రపోడండి, బ్రష్ తీసుకుని చక్కగా రంగులు పూస్తుంటాడు. దేనికి? ఈ పుష్పాలన్నిటికీనండి. ఒక భక్తుడు ఎంత చక్కగా ప్రార్థన చేశాడో చూడండి. పుట్టబోయడి బుల్లి బొజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి. పరమాత్మ తల్లికి బిడ్డ ఇంకా పుట్టలేదు, రేపు పుట్టబోతాడు, ముందుగానే పాలు తల్లికి రెడీగా వస్తున్నాయా లేదా చూడు. ఎంత ప్రీ అరేంజ్మెంట్ చేస్తున్నాడు దేవుడు గారు చూడు. దేవుణ్ణి ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడు. వారి అనన్యమైనటువంటి ప్రేమ చూడు. పుట్టబోయడి బుల్లి బొజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి. కలికి వెన్నెలూరు చలువ దోసిళ్లతో లతల కుమారాకులతికి ఎతికి. సాయంత్రం చూస్తే తీగ కనిపిస్తుంది, పొద్దున చూస్తే ఆకులు కనిపిస్తాయి. ఎవరు అతికించారు? లతల కుమారాకులతికి ఎతికి. పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచిపరచి. రేపు 9 వస్తాయి, నీ రోజు రాత్రేనండి, తేనె పెడుతున్నాడు పుష్పాల్లో చూడు. ఎవరండి పెట్టేది? పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచిపరచి. తెల్లవారకి మునుపు మొగ్గలలోన దొరబడి వింత వింతల రంగు వేసి వేసి. తీరికే లేని విశ్వ సంసారమందు అలసిపోయితివేము దేవాది దేవ, ఒక్క నిమేషము రమ్ము కుటీరమ్ము తెరిచింది. ఈ నాకు హృదయ కుటీరం తెరిచినాను, విశ్రాంతి తీసుకోండి మహానుభావ అని ఆ భగవంతుని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ఎందుకు చెప్పినానంటే, మామూలుగా ఈ పుష్పాలన్నీ మనం కోసుకుని దేవుడికి అర్పణ చేస్తున్నాము, మంచిదే, ఇది సామాన్య పూజ, డోంట్ బి సాటిస్ఫైడ్. దాంతో తృప్తి పొందద్దు, మనం పుష్పాలు తయారు చేయండి. ఏమిటి? అహింస ప్రథమం పుష్పం. అహింస పుష్పమింద్రయ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. విష్ణువుకి ప్రీతికరమైనటువంటి పుష్పాలు ఇవ్వండి. అహింస, సత్యము, దమము, క్షమము, పరోపకారం, ఇవన్నీ కూడా ఇవ్వండి. ఈ పుష్పాలతో ఎందుకు పూజ చేయకూడదు మనం చెప్పండి? కనుక ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ ఒకటి కాదు, రెండు కాదు, 26 పుష్పాలు తయారు చేసి మనకి ఇస్తున్నారండి ఆయన. ఈ 26 పుష్పాలని మీరు చక్కగా అవలంబించండి. పేర్లు చెప్తున్నారు వారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే. ఆహా, నిజంగా ఒక్కొక్క సుగుణం మనం హృదయంలో బాగా చింతన చేస్తుంటే ఎంత ఆనందం అండి. ఆ సుగుణం ఉన్నదా? కొంచెం విచారణ చేయండి. కాగడా కాగడా పెట్టి వెతకండి కొంచెం. ఎక్కడుందండి? ఎంతసేపటికి ద్వేషము, క్రూరత్వము, అపకారము, హింస ఇవి జాస్తి అయిపోయిందండి అది. ఈ ప్రపంచం ఎట్లా ఉందో ఒక చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఇటలీలోనండి, ఇటలీ డిక్టేటర్ ఒక ఆయన ఉన్నాడు, మీకు అందరికీ పేరు తెలుసు. ఎవరండి? ముస్సోలిని. ముస్సోలిని ఆయన పెద్ద పెద్ద ఆఫీసర్లందరికీ ఒకసారి అండి డిన్నర్ పార్టీ చేశాడండి. రాత్రి ఇట్లాగే 8:30 డిన్నర్ పార్టీ చేసినాడండి. పెద్ద పెద్ద ఆఫీసర్లందరూ వచ్చారు, మిలిటరీ కమాండర్స్ ఇంకా చాలామంది వచ్చారు. అక్కడండి ఒక రౌండ్ టేబుల్ పెట్టాడండి. రౌండ్ టేబుల్, దాని చుట్టూ చైర్స్ వేశారు, కుర్చీలు, పెద్ద పెద్ద వాళ్ళండి. అక్కడ డిన్నర్ పార్టీ ఏమిటి చెప్పండి? ప్లేట్లు పెట్టారండి, చిన్న చిన్న ప్లేట్లు పెట్టి దాంట్లో అనేకమైన పదార్థములు, తినే పదార్థములు. సెంటర్లో ఏం చేసినాడు తెలుసండి? డెకరేషన్ కోసం, అలంకారం కోసం ఒక బంగారపు పళ్ళెం, ఒక బంగారపు పళ్ళెం, ఒక వజ్రం మధ్యలో పెట్టాడండి, వజ్రం. ఆ లైట్లకండి ఆ వజ్రం వెలుగుతుంటే ఆనందంగా ఉందండి, మహాప్రకాశంగా డెకరేషన్, అందరికీ ఉల్లాసంగా ఉందండి. అది ఊరికే అలంకారం కోసం పెట్టాడు. చుట్టూ అది ఎంత ఖరీదు తెలుసుండి? ఆ వజ్రం 100,000 రూపాయలు ఖరీదు అవుతుంది. బంగారం పళ్ళెం చెప్పడానికి లేదు, మహా విలువ అండి. చుట్టూ అందరూ కూర్చున్నారు, డిన్నర్ పార్టీ జరుగుతున్నది. అది అకస్మాత్తుగా కరెంట్ ఆఫ్ అయిపోయిందండి, కరెంట్ ఆఫ్ అయిపోయిందండి. 1 నిమిషం అయిన తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చిందండి. ఏం జరిగిందో తెలుసండి? బంగారపు ఆ చీకట్లోనండి, బంగారు పళ్ళెలో ఉన్న వజ్రం ఎవడో కొట్టేశాడండి, చీకట్లో ఎవడో కొట్టేశాడు. ముసోలని చూచినాడండి, లేచినాడు. 100,000 రూపాయలు విలువ చేసేది పోయింది. అది ఎవరో వడ్డం చేసే పోటర్స్ తీశారో, ఎవరు తీశారో ఎవరికి తెలియదండి. నిలబడ్డాడు ఏమండి? అందరూ పెద్ద మనుషులు, ఇక్కడ ఉన్న వారందరూ పెద్ద ఆఫీసర్లు.
ఫలానా వాడు తీశాడు, ఇక్కడ సర్వర్స్ కూడా కొందరు ఉన్నారు, ఎవరు తీశారో మనం చూడలేదు ఎందుకంటే చీకటి కాబట్టి. ఇప్పుడు నేను ఒక ఉపాయం పొందుతాను, ఏమిటంటే నేను కావాలని చెప్పి మళ్ళీ లైట్లు ఆఫ్ చేస్తాను, మళ్ళీ చీకటి రప్పిస్తాను, ఎవరు తీసుకున్నారో వారు మర్యాదగా ఆ పళ్ళెల్లో తెచ్చి పెట్టండి, ఈ చీకట్లో ఆ పళ్ళెల్లో తీసుకువెళ్ళినటువంటి వజ్రం మళ్ళీ తీసుకొచ్చి పెట్టండి, మళ్ళీ నేను లైట్లు మళ్ళీ ఆన్ చేస్తాను, ఫలాని వాడు పెట్టాడని చెప్పే వారికి తెలియదు అని చెప్పి మళ్ళీ లైట్లు ఆఫ్ చేశాడండి. ఎవరు ముసలని ఆఫ్ చేసి ఒక నిమిషం అయిన తర్వాత చూస్తేనండి బంగారు పళ్ళెం కూడా కొట్టేశాడండి ఎవడు. ఇట్లా ఉంటుందండి పరిస్థితి. ఈయన బోధ ఎవరికైనా తీర్ణమైందా చెప్పండి? ఈయన పెద్ద మనుషులాగా బోధ చెప్పాడండి, అయ్యా బాగుపడండి బాగుపడండి, బాగుపడాలని ఉంటే కదా అక్కడ చెప్పండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో ధర్మాలు చెప్తున్నారండి, ఎన్నో సుగుణాలు చెప్తున్నారు, ఒకటి కాదు రెండు కాదు 26 చూడండి. అందులో ఒక్కొక్కటి కనుక ఆలోచిస్తే మన హృదయంలో అది లేనట్టుగానే చాలామందికి తోస్తున్నదండి. ఎందుకంటే అద్వేష్ట సర్వభూత సర్వ చూడండి, సర్వ అంటే ఏమిటి? నాట్ ఓన్లీ టు హ్యుమానిటీ బట్ టు ది హోల్ క్రియేషన్ అట్ లార్జ్ చూడండి. ప్రేమ అనేది కేవలం మానవులకే కాదే, ఎక్స్టెండ్ యువర్ లవ్ టు ఆల్ హ్యూమన్ ఇతరమైన క్రియేషన్ చూడండి. ప్రపంచంలో అనేక జీవరాశులు, మానవుడు ఎవరండి? మానవుడు నిజంగా చూస్తే మైనారిటీ అండి. ఈ అనంతమైనటువంటి విశ్వంలో 84 కోట్ల జీవరాశుల్లో ఒక్కొక్క ప్రాణి చెదలు, చెదలు లెక్క పెట్టండి కోట్లు కోట్లు ఉంటాయండి చెదలు. ఈ విధంగా మానవుళ్ళు ఎంత అంటే చాలా తక్కువ మైనారిటీ. మరి వీడు మాత్రమే ఉన్నాడా ఈ ప్రపంచంలో, ఇంకా ఇతర ప్రాణి కోట్లు? కాబట్టి సర్వ అనేటువంటి పదం ప్రయోగిస్తున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ ఈ సద్గుణాలన్నిటిని మనం ఆహ్వానించాలి సుజా, చక్కగా హృదయంలో బదిలపరచుకునే. అయితే ఒక పెద్ద ప్రశ్న వస్తుందండి, ఏమిటంటే దుర్గుణాలు ఇదివరకే పీఠం వేసినాయి అండి ఇక్కడ, ఎక్కడ? హృదయంలో దుర్గుణాలు. ఇప్పుడు హృదయ స్థానంలో ఇది దుర్గుణాలు ఖాళీ అయితే కదండి సద్గుణాలు రావాల్సింది. దెర్ ఇస్ ఓన్లీ వన్ చైర్ బట్ ఇట్ ఈస్ ఫ్రీ ఆక్యుపైడ్ బై సంబడి. ముందుగానే ఆక్యుపై చేసుకున్నారు ఎవరు? రాక్షసులు, కామ క్రోధ దరిద్రులు వీళ్ళు ఉన్నారు చూడండి. వీళ్ళు వచ్చేసి ముందుగా ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు ఆగమార్థంతో దేవానాం, ఓ దేవతలారా రాండి అంటే వాళ్ళు ఏమంటున్నారు? గమనార్థంతో రాక్షసాం, రాక్షసులు పంపవయ్యా అంటారు కదా.